ఇండియా మారిపోయింది, ప్రపంచమే మారిపోయింది, అది మారింది, ఇది మారింది, ఇదంతా కాదు. మన కుటుంబంతో ఉల్లాసంగా ఉంటూ ప్రేమానురాగాలు పంచుతూ పొంచడం ఆపేసి స్నేహితులతో పార్టీలను మాత్రమే మనం ప్రేమ అనుకుంటున్నాం. ఏది పెరిగింది? ధరలు పెరిగాయా? ఖర్చులు పెరిగాయా? వేసవి సెలవులు వస్తే చాలు, అమ్మమ్మ ఇంటికి వెళ్ళి పాత మిత్రులతో మంచి కారం ఉప్పు వేసుకొని మామిడికాయలు తినేవాళ్ళం. అమ్మ మనోమైనతను ప్రేమగా చేసి పెట్టే రొట్టెలు తినకుండా వీకెండ్ వస్తే స్నేహితులతో కలిసి బీచ్ పార్టీలో నిజమైన ఆనందం అనుకుంటున్నాం. ఇది మరింది? ధరలు పెరిగాయా? ఖర్చులు పెరిగాయా? నడక ఆరోగ్యానికి ఎంతో మంచిది అనే విషయం మనందరికీ తెలుసు. తక్కువ దూరానికైనా మనం ఏం చేస్తున్నాం? కారు అని బుక్ చేసుకుంటున్నాం. ఇక్కడ కూడా ధరలు పెరగలేదు సార్, ఖర్చులే పెరిగాయి. వారంలో ఒకసారి జరిగే సంతలో సరిపడా కూరగాయలని తెచ్చుకునే రోజులు మర్చిపోతున్నాం. ఆన్లైన్లో బుక్ చేసుకుని ఫ్రిడ్జ్ కూరగాయలు తింటూ ఎన్నో రోగాల పాలన పడుతున్నాం. చెప్పండి సార్, ధరలు మారాయా? ఖర్చులు పెరిగాయా? దసరాకో దివాళీకో సంవత్సరానికి ఒక్కసారి రెండు జతల బట్టలు కొనుక్కొని సంవత్సరం మొత్తం వాటినే వేసుకొని ఎంజాయ్ చేసే మనం, వీకెండ్ వచ్చినా శాలరీ వచ్చినా షాపింగ్ షాపింగ్ షాపింగ్, కొత్త బట్టలు వేసుకుంటేనే విలువ ఉన్నట్టు మార్చేస్తున్నాం బ్రదర్. చెప్పండి సార్, ధరలు పెరగలేదు సార్, ఖర్చులే పెరిగాయి. ఒకే ఒక్క టీవీలో ఇంటిల్లిపాది చూసి ఎంతో ఆనందించే ఆనందాన్ని దూరం చేసుకుని ఒక ఇంట్లో ఉండి కూడా ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీగా మారిపోతున్నాం. మారింది ధరలు కాదు సార్, ఖర్చులు. ఫైనల్గా చెప్పాలనుకుంటే ధరలు పెరగలేదు సార్, ఖర్చులే పెరిగాయి. కాబట్టే ఆటోమేటిక్గా ధరలు కూడా పెరిగాయి. ఎక్కువ బతకడమే విలువ అనుకుంటున్నాం, తక్కువలో ఉన్న ఆనందాన్ని మర్చిపోతున్నాం. థ్యాంక్ యూ అండి. నచ్చకపోతే క్షమించండి, నచ్చితే లైక్ చేయండి.